అలాంటి కోవలోకే ఈ గ్రంథాలయం చేరబోతోంది అని చెప్పి గ్రంథాలయంకి సంబంధించి ఇప్పటివరకు మన ముందుకు వచ్చిన కంటెంట్ అంతా కూడా చెప్పేస్తోందండి. ఎందుకంటే అంత ప్రామిసింగ్ గా ఉన్నాయి టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ. మరి ఇంతకీ ఈ సినిమాలోని కంటెంట్ ఏంటి, యాక్చువల్గా అసలు ఆ గ్రంథాలయంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము March 3వ తేదీన. సో ఇంతకీ ఆ గ్రంథం ఏదమ్మా, ఇక్కడికి ఏదో ఆ మిస్టరీ గ్రంథాన్ని తీసుకొచ్చినట్టుగా నేను చూశాను. నాకు ఇందాక కనిపించింది ఆ గ్రంథం, ఒక్కసారి స్టేజ్ పైకి తీసుకురండి. ఇప్పుడు మామూలుగా గ్రంథాలయానికి వెళ్ళి మనం మంచి మంచి పుస్తకాలు గ్రంథాలు చదువుతూ ఉంటాము, వాటి వల్ల మూసుకొచ్చింది తీసుకురావడం కాదు. ఓకే, ఆ మిస్టరీ ఆఫ్ డెత్, ఒక్కసారి నువ్వు ఇక్కడే ఉండవా మళ్ళీ, నేను ఇది ఇంకోసేపు మొయ్యలేనని అర్థమైంది. మిస్టరీ ఆఫ్ డెత్ ఇదండి గ్రంథం, మనకి సినిమాలో కనిపించబోతున్న గ్రంథం. ఒకసారి ఓపెన్ చేద్దామా. అమ్మో ఎందుకులే, చదివిన వాళ్ళందరూ పోతున్నారంట. నేను అసలు ఇంకా బోల్డ్ అన్ని ఈవెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేయాలి, నేను మాత్రం ఓపెన్ చేసే ధైర్యం చేయను. వీలైతే ఎవరి చేతన్నా ఓపెన్ చేద్దాం, ఓకేనా, ప్రస్తుతానికి పక్క నుంచే. అంటే ప్రయోగాలు చేయాలంటే వేరే ఎవరి మీదైనా చేస్తే బెటర్ కదా, అందుకని స్టేజ్ పైకి వచ్చే వాళ్ళ చేత చేద్దాము. బట్ ఎనీవేస్, ఇంతకీ గ్రంథాలయం సినిమాలో ఆ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటి, అది చదివిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, ఇలాంటి ఒక క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్తో మన ముందుకి ఈ సినిమా వస్తుందన్నమాట. సో ఆ సినిమాని March 3వ తేదీన థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. బట్ ఇవాళ మాత్రం మనం టీమ్ మెంబర్స్ అందరితో పాటు, గెస్ట్లందరితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ని జరుపుకుంటున్నాము. హార్టీ వెల్కమ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రకృతి అవెన్యూస్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్ అండ్ 39 అండ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ పార్ట్నర్ గ్లోబల్ విజన్, మ్యూజిక్ ఈజ్ ఆన్ టిప్స్. అండ్ ఈ ఈవెంట్ని NTV అండ్ TV9 ద్వారా లైవ్గా కూడా చాలామంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు, వారందరికీ కూడా హాయ్ అండ్ వెల్కమ్. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ నంబర్1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాము. వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై వైష్ణవి శ్రీ గారు నిర్మాతగా, సాయి శివన్ గారి దర్శకత్వంలో, వర్ధన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అండ్ చిన్న గారు అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ సినిమా మన ముందుకి ఇంత మంచి టెక్నికల్ వాల్యూస్తో పాటు మనందరికీ ఎంతో యునో నచ్చే విధంగా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో విన్ను గారు హీరోగా కనిపించడం అండ్ స్మిత రాణి హీరోయిన్గా కనిపించడం అండ్ మనందరికీ కాళకేయుడిగా పరిచయమైన ప్రభాకర్ గారు మరొక ఇంపార్టెంట్ రోల్లో కనిపించడం జరుగుతోంది. సో వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవాళ చాలా డిస్కస్ చేద్దాం స్టేజ్ పైన. అన్నిటికంటే ముందు ఒక్కసారి రిలీజ్ అవ్వడంతోనే అరే ఈ సినిమా ఏదో చాలా ప్రామిసింగ్గా ఉందే అనిపించేలా చేసిన గ్రంథాలయం టీజర్ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అసలు మామూలుగా లేదు టీమ్ జోష్ ఇక్కడ. డైరెక్టర్ గారు హీరో గారు స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా కమాన్ సౌండ్ వన్స్ అగైన్ మీ టీమ్ కోసం. అది గ్రంథాలయం టీమ్ ఎనర్జీ అన్నమాట, ఇక్కడ వినిపిస్తోంది యాక్చువల్లీ. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గ్రంథాలయం. అండ్ ఈ గ్రంథాలయం సినిమాని అంత ఆథెంటిక్గా అంత మంచి విజువల్స్తో మనకు అందించినటువంటి DOP ఇక్కడే ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ సామల భాస్కర్ గారు, ఆన్ స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇందాకటి నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ సినిమాలోని పాటల్ని అంత అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ గారికి హార్టీ హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, మా పాత్రికేయ మిత్రులకి, ప్లస్ మా ప్రొడక్షన్ మా ప్రొడ్యూసర్స్ గారికి అయ్యప్ప గారికి, మా డైరెక్టర్ మా తమ్ముడు సాయి శివన్కి, నా మొదటి హీరో విన్ను గారికి, మా సినిమాని ఇంత గ్రాండియర్గా విజువల్గా నేను ఎక్కడ మ్యూజిక్ చేశాను సినిమా ఈ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ పంపించిన విజువల్గా ఇంత గ్రాండియర్ చూపించిన భాస్కర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ చేయటానికి కారణాలు మన ఇంతకుముందు ట్రైలర్లో వీటిలో చెప్పాము. ఈ నా వెనుకున్నది నా ప్రతి సౌండ్లో నా వెనుక నేను ఏదంటే అది ప్లే చేసి డే అండ్ నైట్ ఎంతంటే అంత కష్టపడి ఇంత ఇన్ టైంలో కూడా చేసిన సునీల్, ఎల్ సునీల్ గారండి,
నాకు ఒక ఒక సోదరుని లెక్క. నాకు ఇండస్ట్రీలో చాలామంది కీబోర్డ్ ప్లేయర్ తెలుసు ఈ 10 ఇయర్స్లో. కమర్షియాలిటీ తెలుసు, నా కోసం వర్క్ చేసేవాళ్ళు తెలుసు. కానీ ఏ టైం అయినా నేను అనుకున్నట్లు, నేను పాడింది పాడినట్లు ప్లే చేయగలిగే సునీల్ గారు. మీ పర్మిషన్తో ఒక్కసారి సునీల్ గారిని స్టేజ్ మీద పిలుస్తాను. యాంకర్ గారు పిలవచ్చా? ఆఫ్ కోర్స్. సునీల్ గారు. నా మ్యూజిక్ సంగీతం వెనక నా బ్యాక్ బోన్ అయినా, ఏదైనా సరే ఏది చేసినా నా అనుకుంటారైనా, నేను క్లాసికల్ నేర్చుకుని వచ్చాను ఇండస్ట్రీకి. ఈ వెస్టర్న్ సైడ్ నాకు ఫుల్ బ్యాక్ బోన్ అయినా. సునీల్ గారు మీకు పరిచయం చేయాలని నేను పిలిచాను. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి చెప్పడానికి చాలా విషయాలు, చాలా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇట్లా టెక్నికల్ విషయాలు చాలా మాట్లాడవచ్చు. కానీ ఈ సినిమా నాకు చాలా ఎమోషన్తో కూడుకున్నది. అద్భుతమైన సినిమా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రెస్కి వచ్చి ఇలా మాట్లాడటం అనేది ఇదే మొదటిసారి. ఇంకొక ఫ్యూ మెంబర్స్ ఉంది, నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. హైమత్ సింగర్, హైమత్ ఫస్ట్ సాంగ్ కురిసి కురిసి వర్షానికి పాడిన హైమత్ సింగర్ నా ఫ్రెండ్, నా జాన్జిగిరి. ప్లస్ నా సాంగ్స్ ఇంత క్వాలిటీ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ హైమత్. ప్లస్ ధనుంజయ్ గారు కూడా పాట పాడారు. ఇంకా ఉమానేహ గారు ఐటమ్ సాంగ్ పాడారు. సుధీర్ ఇప్పుడు వచ్చి మేబీ ఇప్పుడు వస్తారు స్టేజ్ మీదకి, నేను పిలుస్తారు మేనేజ్మెంట్. సుధీర్ నాకు చాలా రీసెంట్గా పరిచయం అయినా చాలా మంచి రాందర్. మీరు చాలా పాటలు వింటారు అతని వాయిస్ నుంచి. అండ్ చెన్నై శరత్ గారు రిథమ్స్, మనం మీరు ఇప్పుడు సాంగ్స్ వింటున్న ఈ రిథమ్ బ్యాకిన్స్ కానీ ఇంత లౌడ్గా ఇంత ప్రొఫెషనల్గా రావడానికి కారణం శరత్ గారు. అండ్ నా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ సినిమా చాలా పాజిటివ్ లైన్లో ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది హిట్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ కూడా, నేను చాలాసార్లు ఈ చేసేటప్పుడు అవుట్పుట్ కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తుంటారో తెలుసు. నాకు చాలా చాలా ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట. ఫైనల్ అవుట్ ఇది అంటే విని ఎస్ ఆర్ నో ఇట్లా చెప్తారు అంతే. నేను ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. టెక్నీషియన్స్ అందరికీ, ఈ టీంకి వర్క్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. భాస్కర్ అన్న థ్యాంక్ యూ. మేడం నేను హీరో విన్ను గారికి, హీరోయిన్ స్మిత గారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా సినిమా గురించి నాకంటే ఎక్కువ డైరెక్టర్ గారు చెప్తారు. బట్ అంటే నేను టెక్నికల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా కొన్ని చిన్న సినిమాలు చేసేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. మాకు ఇన్ఫ్లుయెంట్ అవేది, టైం లైన్ ఒకటి ఉంటుంది, తర్వాత బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్నీ అంటే లావిష్నెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఉన్న దాంట్లో మనం ఎట్లా చేయాలి అని అంటే అది డైరెక్టర్తో కలుపుకొని వెళ్ళాలి. సో అది నాకు మా అంటే అఫ్కోర్స్ తమ్ముడు అన్నీ ఇంకా మేము ఏదో ఏదో అనుకుంటూ ఉంటాం. సో అన్నీ కలిపి సాయి శివన్ నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల నేను ఇది చేయగలిగిన. అండ్ నా ఫస్ట్ మీటింగు సాయితోని ఫస్ట్ కొట్లాటతో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మేమిద్దరం తన్నుకొని ఇంకా వీళ్ళిద్దరు అసలు జీవితంలో వీళ్ళు పనిచేయరు, ఆడవడో ఈడవడో. కానీ అదే రోజు సాయంత్రం ఆయన వచ్చేసి, అన్న మనం సినిమా చేస్తున్నాం, నాకు నీ వర్క్ నచ్చింది అని అన్నాడు. ఆ జర్నీ ఇది ఐ థింక్ 3 ఇయర్స్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్, దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఫిల్మ్, సూన్ వీఆర్ డూయింగ్ 2 ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ సాయి. ఇంకా నాకు ఇంతకంటే చెప్పడం తెలియదు. ఒక్కసారి మంచి గొడవ అయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు అంటే దే విల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండి, అందులో డౌట్ లేదు. అది మళ్ళీ మీ ఇద్దరు విషయంలో ప్రూవ్ అయిందని చెప్పాలి. ఇంకా చూసారా, మాట్లాడి అన్నారు, మాట్లాడితే ఎంత మంచి మెమరీస్ వచ్చాయి చూడండి బయటికి. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, వర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యా వీళ్ళిద్దరిని చూస్తే నిజంగా ఎప్పుడు గ్రంథాలయంలోనే ఉంటారేమో అన్నట్టుందండి, అంత సౌమ్యంగా నీట్గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.
కంగ్రాచులేషన్స్. మేము దాచిపెట్టాము సేఫ్గా. ఇది ఎక్కడ పెట్టారు? ఆఫీస్లో. ఇగో ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఉన్నారు సార్. ఎక్కడ పెట్టారు? విన్నర్ వచ్చి వేర్ ఈస్ మై గోల్డెన్ కీ చైన్ అని అడుగుతున్నారు అండి స్టేజ్ పైన. గోల్డ్ గోల్డ్ చైన్ అక్కడ ఉందో నాకు కూడా తెలియదు సార్. విన్ను గారు మీరు మీరైనా చెప్పాలి. టీమ్ నుంచి ఎవరో ఒకళ్ళు ఆయనకు ఆన్సర్ చెప్పాలి కదా గణేష్ గారికి. క్వశ్చన్ చేసిందే నేనండి ఆన్సర్ నేను ఎలా చెప్తాను. నన్ను పార్టిసిపేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. పార్టిసిపేట్ చేశాను కానీ నేను విన్ అవుతాను అనుకోలేదు. నాకు అది చాలా సర్ప్రైజింగ్ ఉంది. అండ్ ఈ మూవీ 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అందరూ వచ్చి ఈ మూవీని చూడాల్సిందిగా కోరుతున్నాము. ఒక గ్రేట్ సక్సెస్ అవుతుంది కనుక నాకు అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియాకి చాలా థ్యాంక్ యూ. అండ్ గ్రంథాలయం టీమ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ గోల్డెన్ కీ చైన్ సక్సెస్ మీట్లో మీకు అందజేస్తారు. ఓకేనా? వీక్ అంత ఎక్కువ మాట్లాడలేను. హలో, ఎవరు ఎవరు చెప్తున్నారు? బిగ్ బాస్ చూసారు ఇక్కడ చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. గ్రంథాలయం మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కూడా చూసాను, చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా చూసా, ఇట్స్ వండర్ఫుల్ మూవీ. క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారికి స్పెషల్లీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ సో మచ్ ఇనయ. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడగలుగుతారు. రామ్ సత్యనారాయణ గారికి, ట్రెజరర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, అండ్ మిత్రులు డిఎస్ రావు గారికి, ప్రొడ్యూసర్ మిత్రులందరికీ, టీం అందరికీ. గ్రంథాలయం అనే సినిమా టీజర్ నేను లాస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సేమ్ టీమే మళ్ళీ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు, రమ్మంటే నేను రావడం జరిగింది. ఇప్పుడు గ్రంథాలయం అనే సినిమా చాలా కొత్త టీం, చాలా యంగ్ టీం, ఒక తాపత్రయంతో ఎలాగైనా హిట్ కొట్టాలి, ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని ఒక డైరెక్టర్ తపన. తను ఆల్రెడీ ఒక సినిమా కన్నడలో చేశాడు. చాలా ఆ రోజు నేను స్టేజ్ చేసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే తను చాలా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు సినిమాలు. అంటే నేను ట్రైలర్ చూడలేదు, ఇంత టీజర్ మాత్రం చూశాను. అంతకుముందు సినిమా ఏదో క్లిప్పింగ్స్ కొన్ని చూశాను. డెఫినెట్లీ తను చాలా కష్టపడి టీం అందరినీ ఒకే స్పీడ్తో ముందు తీసుకెళ్ళి ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకురావడం. రేపు 3వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమా ప్రేక్షకుల ముందల మాస్ సినిమా మాస్ హిట్గా నిలిచి తన డైరెక్టర్ కెరియర్కి మంచి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అలాగే సినిమా నిర్మాత వెళ్ళు మొదటి ప్రయత్నం, వాళ్ళ మొదటి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. సాంగ్స్, ట్రైలర్, అలాగే ఇంత టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ సూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే వచ్చిన మా మిత్రులు రవి గారికి నమస్కారం. అలాగే సినిమా హీరో వాళ్ళు ఇంతకుముందు శేఖరం గారు అబ్బాయి సినిమా చేశారు, చాలా అంటే గుడ్ లుక్, యాక్టింగ్ అన్నీ ఉన్నాయి. ఎనీ టైం ఒక్క బ్రేక్ తోటి చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళే స్కోప్ ఉన్న ఆర్టిస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు చేస్తున్న అన్ని సినిమాకి. ఈ సినిమాలో నటించే నటీనటులందరికీ, ముఖ్యంగా కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే గాడ్ బ్లెస్ యూ టీమ్ అంతా. కంపల్సరీ గ్రంథాలయం 3వ తారీఖు రోజు అందరూ థియేటర్కి వచ్చి సినిమాను ప్రేమించి అందరూ థియేటర్కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. ఇది మన గ్రంథం. ఓకే, కొన్ని సెలెక్టెడ్ పేజెస్ని మాత్రమే, సేఫ్ పేజెస్ని సెలెక్ట్ చేసి పెట్టామన్నమాట. అవే మనం ఓపెన్ చేద్దాం. అందులో వచ్చిన ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే? ఇవి పర్లేదు, ఇవి సేఫ్ పేజెస్. ఓకే,
మీరు గ్రంథాలయానికి వెళ్లి చదివిన ఒక చక్కటి పుస్తకం. అసలు నాకు గుర్తులేదండి. అసలు నాకు గుర్తున్నంత వరకు 9th క్లాస్ లోనో 10th క్లాస్ లోనో ఒకసారి వెళ్ళాను గ్రంథాలయానికి. ఆ తర్వాత సినిమాలు చదవటం మొదలుపెట్టా. సినిమాలు చూడటమే, సినిమాలు చదవటం కూడా కాదు. ఇప్పటికి కూడా స్టోరీ నేరేషన్సే వింటాను, చదవటం చాలా తక్కువ. గ్రంథాలయం అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు. 9th లో 10th లో నవల చదివాను, దానికోసం వెళ్ళినట్టు గుర్తుంది. పేరు గుర్తులేదు. పేర్లు గుర్తులేదు. ఓకే, గ్రంథాలయం ఎక్స్పీరియన్స్ అది. ఇనయ్య అని అసలు అడిగితే, ఇనయ్య ఈ పేజ్ కూడా ఓపెన్ చేయను కానీ సేమ్ క్వశ్చన్, అసలు గ్రంథాలయానికి ఎప్పుడైనా వెళ్ళావా? ఏ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. చాలా సార్లు వెళ్ళా స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో. నాకు చాలా ఇష్టం అనమాట బుక్స్ చదవడం. సో చాలా బుక్స్ చదివా, కానీ ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి బుక్స్ చదవడమే మానేసా. గ్రంథాలయం అని పేరు వింటుంటేనే ఎక్కడో గుర్తొస్తుంది. సో నా గ్రంథాలయం, నేను వెళ్ళిన స్టోరీస్ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్తో వెళ్ళి కూర్చొని చాలా బుక్స్ చదివా, కామెడీ బుక్స్, న్యూస్ పేపర్ చదవడానికైనా, స్కూల్ నుంచి డైరెక్ట్గా ఊరికి వెళ్ళిపోవడం టైంపాస్ చేయడానికి, అలా చాలా మెమరీస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ గ్రంథాలయం అని పేరు పెట్టి ఈ మెమరీస్ని గుర్తు చేసినందుకు. సో ఇప్పుడు మళ్ళీ గ్రంథాలయానికి వెళ్ళి కొత్త పుస్తకాలని కూడా తిరగేయాలి. ఎస్, దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఇనయ అండ్ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యప్ప గారు, మీకు కూడా. ట్రైలర్ ఇప్పుడు మీతో పాటు అందరం చూసాము. హీరో విన్ను రెగ్యులర్ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా ఫైట్ చేసిన విధానం చాలా బాగుంది. ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే ఫోటోగ్రఫీ భాస్కర్, ఆయన చెప్పిన రెండు మాటలు సినిమాకి పరిగణనలోకి తీసుకుని చాలా చక్కగా చెప్పాడు. టైం సెన్స్ కానీ సినిమా బడ్జెట్ కానీ పరిగణనలోకి తీసుకుని అయినప్పటికీ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా చూపించగలిగాడు. ఒక పెద్ద సినిమాలాగా మంచి లుక్ ఉంది సినిమాకి. హీరో బాగా చేశాడు. మా గోపి చెప్పినట్టు ఒక ఫ్రైడేనే నీ ఫేట్ మారిపోవచ్చు. సినిమా చాలా మంచి లుక్లో కనిపిస్తుంది. అలాగే ఇంకా మాకు ఈ సినిమాలో ఇంకా వేరే క్యారెక్టర్స్ అంత పరిచయం లేదు. ఇప్పుడు మీరందరూ ముందు వచ్చి మాట్లాడితే మాకు కొంచెం తెలిసేది. ముందే మమ్మల్ని పిలిపిస్తే అంత పూర్తి వివరణ తెలియట్లా ఆర్టిస్టులు అందరు నాకు. ఓకే, ఎనీహో మ్యూజిక్ చాలా బాగుంది, అది విన్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మ్యూజిక్ చాలా బాగుంది, టైటిల్ సాఫ్ట్గా ఉన్నా చాలా ఎమోషన్ సినిమాలా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ టీం అందరికీ ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నా. I wish you good luck everyone. నీకు కూడా. థ్యాంక్ యూ. అసలు మేము ఏం చెప్పాలి, మొత్తం నువ్వే చెప్పేసి వచ్చిన కాడి నుంచి. మీరు ఇంకా దానికి మించి చెప్తారు, చెప్పింది మేము సగం చెప్తే చాలు అనిపిస్తుంది. ప్లీజ్ మరికొద్దిసేపట్లో మనం ట్రైలర్ కూడా చూస్తాం కాబట్టి. యా షూర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రావు గారు. అండ్ ఎస్, రామ్ సత్యనారాయణ గారు మాట్లాడతారు, ఆయన దగ్గర మైక్ ఉంది. యాడు, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పెద్ద డైరెక్టర్లా డైరెక్ట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ శివన్ గారు. నాకు ఈ ట్రైలర్ చూసాంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏంటంటే, 25 ఇయర్స్ క్రితం రిలీజ్ అయిన యమలీల సినిమాలో భవిష్యవాణి అనే పుస్తకం కింద పడుతుంది. ఆ భవిష్యవాణి సినిమా అంతా కూడా దాని మీద రన్ అవుద్ది. అలాగే ఈ గ్రంథాలయం అనే సినిమాలో ఆ బుక్ మీద సినిమా రన్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది యమలీల అంత గొప్ప సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందుకు కూడా గుంటూరు ఎందుకునండి. ఇంకో విషయం ఏంటంటే, డైరెక్టర్ షిప్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, అలాగా ఈ సినిమాలో హీరో ఎంత గొప్పగా చేశాడో డైరెక్టర్ ఎంత గొప్పగా చేయించాడు కాబట్టి ఈ సినిమాలో నా ఉద్దేశంలో ఇద్దరు హీరోలు. హీరో గొప్పగా పెర్ఫార్మెన్స్ చేయగలిగి ఉండి కూడా డెమ్మీగా ఉంటే అది డైరెక్టర్ లోపం తప్ప హీరో లోపం కాదు. అలాగా డైరెక్టర్లో తపన ఉండాలి, హీరోలో ఎఫెక్షన్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే సినిమాకి అడ్వాంటేజ్ ప్లస్ అవుద్ది. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. ఇందాక మా బిక్కి వేణుగోపాల్ గారు చెప్పారు, నేను పుస్తకాలు చదవను వింటాను అని. నేను వినను చదవను కూడా. నేను ఎందుకంటే నేను సినిమా తీసే ముందు
ఆ డైరెక్టర్ని అడుగుతా నీ బడ్జెట్ ఎంత, నీ హీరో ఎవరు అని అడుగుతా. రెండు విషయాలే. మూడో విషయం, ఆ డబ్బు నాకు ఎలా వస్తుందని ఆలోచించుకుంటా నిర్మాతగా. మిగతా బడ్జెట్ అంతా కూడా డైరెక్టర్ మీద పెడితే అతను చేయాలనుకున్న పని చేస్తాడు. మళ్ళీ నేను ప్రొడ్యూసర్గా దాంట్లో ఏలు పెట్టి కలిగితే ఉన్నది అతను గ్రాఫ్ తగ్గిపోద్ది. కాబట్టి కొత్త డైరెక్టర్ని ఎన్నుకున్నప్పుడు అతన్ని నమ్మితే ఛాన్స్ ఇవ్వాలి మనం, నమ్మకపోతే అతను ఛాన్స్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత దాని దూరంగా ఉంటే అతను ఫుల్ ఫ్రీడమ్ ఫ్రీ అయ్యి డెఫినెట్గా ఎంతకంటే బాగా ఎలా చేయగలను, నిర్మాతను ఎలా సేఫ్ చేయగలను అని ఆలోచించుకుంటాడు. కాబట్టి నేను నమ్మిన నా దర్శకులందరూ కూడా అలాగే చేశారు. కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ సినిమాని నేను తీయగలిగా. సినిమా హిట్ ప్లాట్ఫామ్ కాదు, నేను మాత్రం సక్సెస్ఫుల్గా ఉన్న కారణం ఏంటంటే మనం తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ మనం ఫ్లాప్ అవ్వకూడదు అని ఒక సూత్రం నమ్మి ఇన్ని సినిమాలు తీయగలిగా. ఇది కూడా డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్ కోసం చెప్తున్నా, ఎందుకంటే నిర్మాత దర్శకుడిని నమ్మి హీరోని నమ్మి ఇంత పెట్టుబడి పెడతారు. అతను సేఫ్ అయితే ఆ ఇండస్ట్రీ అంతా బాగుంటుంది, అతను ఇంకో నాలుగు సినిమాలు తీయడానికి ఉపయోగపడుతుంది, ఆ నాలుగుతో ఇంకో 10 మంది కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ సినిమాలో నాకు కనపడే వైబ్రేషన్ 2, 2. ఒకటి డైరెక్టర్ మాత్రం అద్భుతమైన ఎఫర్ట్ పెట్టాడు, రెండోది హీరో చాలా బాగా చేశాడు. ఇక టెక్నీషియన్ అందరూ కూడా చూస్తుంటే రీ రికార్డింగ్ కానివ్వండి, ఆ మ్యూజిక్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కెమెరామెన్ పనితనం కూడా సినిమాలో లడ్డూలా కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి ఒక సక్సెస్గా రేపు 3 తారీఖున గ్రంథాలయం పేరుతో ముందు వస్తుంది. ఇదే 3 తారీఖున 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో మొదటి స్థానంలో మా సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అనే సినిమా ఉంటుంది. 2వ స్థానంలో గ్రంథాలయం ఉండాలని కోరుకుంటున్నాను, లేదా 1, 2లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన సినిమాతో పాటు పక్కోడి సినిమా బాగుంటే ఆ రెట్ని కూడా మనకు వస్తారు. కాబట్టి మన పక్కోడి కూడా బాగుండాలని కోరుకోవాలి. డెఫినెట్గా ఈ సినిమా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి, పబ్లిసిటీ ప్రమోషన్ బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఆడే అవకాశం ఉంది. చిన్న సినిమాకి ఏమాత్రం కొంచెం లిఫ్ట్ వచ్చినా మన హీరో తెలుసా తెలీదా, డైరెక్టర్ తెలుసా తెలీదా అని అవసరం లేదు. ఇటీవల కాలంలో కాంతారా అనే సినిమా రిలీజ్ అయిందండి, డబ్బింగ్ సినిమా అది. అది కాంతారా ఏంటి, అదేం పేరు, అదేం సినిమా అని నేను కూడా అనుకున్నా. కానీ ఆ సినిమా దుమ్ము దులిపి 34 కోట్లు చేసింది. అంటే కారణం ఏంటంటే సినిమాలు కంటెంట్. కాబట్టి ఇది ఆ సినిమా తగ్గకుండా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సూపర్ రామసృష్ణ అప్పుడు ఇది చేశారు, సాయి కూడా అప్పుడే నాకు పరిచయం. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి, పేరు బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఆర్టిస్టులు బాగా చేశారు, హీరో బాగా చేశారు, హీరోయిన్ బాగా చేశారు, మా డైరెక్టర్ బాగా చేయించుకున్నాడు. ఇన్ని బాగుండే సినిమా హిట్ కాకుండా పోతే వేస్ట్. కంపల్సరీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకళ్ళని అని చెప్పలేము, చాలామంది డెఫినెట్గా తెలుగులో కొడవటికంటి కుటుంబరావు గారని, ఆ తర్వాత రావి శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, విశ్రీశ్రీ గారు, అలాగే ఇంగ్లీష్లో సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆ తర్వాత సిడ్నీ షెల్టన్, చాలామంది ఉన్నారు. ఐ లైక్ రీడింగ్ చాలా ఇష్టం నాకు, చాలా పుస్తకాలు చదువుకుంటాను, నాకు ఇష్టం చదవటం. ఒక అందమైన అమ్మాయికి ఒక బుక్ ప్రజెంట్ చేయాలంటే ఏ బుక్ ప్రజెంట్ చేస్తారు? అందమైన అమ్మాయికి బుక్ ప్రజెంట్ చేయాలంటే కొద్దిగా లావుగా ఉన్న బుక్ పెడితే వాళ్ళకి దిండుగా కూడా వాడుకుంటారు కాబట్టి అది బెటరు. ఆల్రెడీ పుస్తకాల వల్ల పని అవదని నాకు తెలుసు, అందువల్ల వాళ్ళకి వేరే ఉపయోగం కూడా, మీలాంటి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎవరినో వ్యధవేషాలు ఇస్తే కొట్టడానికి, అలాంటి వాటికి కూడా పనికి వస్తుంది. ఓహో, చదువుకోవడానికి మాత్రమే కాకుండా మల్టిపుల్ రీజన్స్ ఇస్తున్నాయా? అంటే జోక్స్ అపార్ట్, ఆడపిల్లలు చదువుకోవడానికి మంచి బుక్స్ చాలా ఉన్నాయి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ ఉంది, చదివితే బాగుంటుంది. ఓకే, సో కథా రచయితగా ఇన్ని కథలు, సినిమా కథలు రాశారు కదా, పుస్తకం ఎప్పుడైనా రాశారా? రాయలేదండి. ఒకవేళ రాస్తే ఏ జానర్లో రాయొచ్చు, ఎలాంటి టైటిల్ ఉండొచ్చు మాకు తెలుసుకోవాలి. మా బెక్కం వేణుగోపాల్ గారు అనుమతిస్తే ఆయన బయోపిక్ రాద్దాం అన్నది నాకు, బయోగ్రఫీ వేణుగోపాల్ గారు. ఎందుకంటే నాకు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఆయన ఫస్ట్ డే నుంచి తెలుసు నాకు లైఫ్లో. సో ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు, ఎంత సక్సెస్ అయ్యాడు, అదే ఒక బయోగ్రఫీ. ఓకే, మీ బయోపిక్ రాసుకుంటే టైటిల్ ఏముంటుంది బుక్కి? బయోపిక్ ఉంటుంది, ఏముంటుంది అంతగానే ఉంటుంది, నా నా పిజ్జ అని ఉంటుంది, బెటర్ బెటర్ అండి యాక్చువల్లీ. యా సరే, ఇంకా నేను క్వశ్చన్స్ ఆపేస్తున్నాను, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. అందరికీ నమస్కారం. గ్రంథాలయం అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్గా అనిపించి నేను పిలవంగానే వచ్చాను. విన్నీ, ఆల్ ద బెస్ట్. సాయి డైరెక్టర్ సాయి, అలాగే వైష్ణవి ప్రొడ్యూసర్, మీ అందరికీ చాలా
మంచి విశేష అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గ్రంథాలయం అనే పదం, గ్రంథాలయాలు ఎంత వెనకబడిపోయినాయో అంత వెనకబడిపోయింది గ్రంథాలయం అనే పదం. గ్రంథాలయాలు లేకుండా జీర్ణమైపోతున్న రోజుల్లో ఇంక గ్రంథాలయం అనే పదం ఎందుకు ఉంటుంది? అమ్మనే మమ్మీ అనే రోజుల్లో ఇంకా లైబ్రరీని గ్రంథాలయం ఎవరంటారు? కానీ గ్రంథాలయం అనే టైటిల్ దాని అర్థం లైబ్రరీ అయినా సరే, ఈ ట్రైలర్ చూస్తుంటే గ్రంథం అనే ఆలయం అని అనిపిస్తుంది. అంటే ఆ ఆలయానికి ఎన్ని సీక్రెట్స్ ఉంటాయో, ఒక గుడికి ఎన్ని రహస్యాలు ఉంటాయో, ఒక గ్రంథం అనే ఆలయంలో అన్ని రహస్యాలు ఉంటాయి. ఈ గ్రంథం అంత రహస్య గ్రంథం అనిపిస్తుంది. అందుకనే దీనికి ఒక విశిష్టత ఉంది టైటిల్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు ఎందుకు ఆడతాయి, ఎందుకు ఆడాలి అన్నది చాలామంది అనుకుంటారు. చిన్న సినిమాలు ఆడాలి అవి వేరు, కానీ అన్నీ ఆడవు. కానీ ఎందుకు ఆడుతుంది అని నాకు అనిపిస్తుందంటే, ఇలాంటి మిస్టరీ జానర్స్, ఇలాంటి స్పిరిచువాలిటీ ఉన్న మిస్టరీ జానర్స్, ఇంతకుముందు మనకి స్వామిరారా అనే సినిమా కానీ, కార్తికేయ అనే సినిమా కానీ, ఇలాంటి సినిమాలు చిన్న స్టార్ క్యాస్ట్తో మొదలైనా సరే పెద్ద విజయాలు సాధించినాయి. దానికి వల్ల ఎందుకంటే దాని వెనకాల ఒక దైవత్వం ఉంటుంది, ఆ దైవత్వం సినిమాని నడిపిస్తూ ఉంటుంది, ఒక సీక్రసీ ఉంటుంది. ఈ ఒక సీక్రసీ ఒక రహస్యం మీద ఉంది, ఒక దైవ రహస్యం మీద ఉంది. ఆ దైవ రహస్యం వల్ల, దైవ శాపం వల్ల, మురారి సినిమా లాగా ఒక శాపం వల్ల, ఒక మంత్రం వల్ల, ఒక చేతబడి వల్ల కొంతమంది ప్రాణాలు పోతున్నాయి. అయినా సరే కొంతమంది తెగించి పుస్తకం చదువుతున్నారు, అయినా సరే కొంతమంది తెలియక పుస్తకం చదువుతున్నారు. వాళ్ళకి ఏమవుతుంది అనే ఇంట్రెస్ట్ ప్రతి సీన్లోనూ డెవలప్ అవుతూ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్కి స్టార్ ఎవరు, ఆ బడ్జెట్ ఎంత, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎన్ని ఫైట్లు ఉన్నాయి అంటే కన్నా అంతకన్నా కథలు డెఫినెట్గా మనం ఎంగ్రాస్ చేస్తాయి. మనం ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న సినిమాలు కానీ, ఎన్నో సంచలన విజయాలు సాధించే చిన్న సినిమాలు కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ టేకప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన బెక్కం వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయన చేసే సినిమాలన్నీ చిన్న సినిమాలే, కానీ అన్ని పెద్ద విజయాలు సాధించిన సినిమాలు. ఎందుకంటే కథాబలం ఉన్న సినిమాలు, కథే ప్రాణం. ఇవాళ పెద్ద పెద్ద హీరోలు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, రవితేజ్ గారు, ఇవాళ వరుసగా 300 సినిమాలు చేస్తే వాళ్ళందరూ కథను నమ్ముకుని, కథని వడగట్టి, కథ మీద కూర్చుని, ఆ తర్వాత వాటి మీద హంగులు, ఈ హీరోకి ఏం కావాలి, ఈ హీరోకి ఫ్యాన్స్కి ఏం కావాలని పెట్టుకుంటారు. కానీ కథని వదులుకోరు ఎవరు. ఇలాంటి సబ్జెక్ట్లో నిజంగా కథను నమ్ముకుని సాయి తీసాడని నాకు అర్థమవుతుంది. ట్రైలర్లో ఏదో హీరో షోరీల్ లాగా ఆల్ ద బెస్ట్ అని వస్తుంటే చూసారు షోరీల్స్, అలాగే తను ఫైట్లు చేయగలడు, పాటలు చేయగలడు, డైలాగ్ చెప్పగలడు అని కాకుండా, ఒక మంచి కథతో హీరో వస్తున్నాడు విన్నీ అనే అతను, ఇతను చూడొచ్చు మనం అనిపిస్తోంది ట్రైలర్. సో ఐ జెన్యున్లీ బిలీవ్ ఇలాంటి సినిమాలు ఆడతాయి అని. అలాంటిదే దైవబలం కూడా ఉంది ఈ సినిమాకి. చూస్తుంటే దైవబలం కూడా తోడయ్యి ఈ సినిమా ఆడుతుందని అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఈ నేను మాట్లాడే ద్వారా మాధ్యమాల ద్వారా కూడా అందరికీ తెలియాల్సింది, ఈ సినిమా కెమెరామెన్ శ్యామల భాస్కర్, ఇతను చాలా బాహుబలి 3RRR చేసిన సెంథిల్ కుమార్ గారి అసిస్టెంట్, ఆయన దగ్గర చాలా మంచి సినిమాలు చేశాడు. అలాంటి కెమెరామెన్ ఈ సినిమాకి చేయడం, అలాగే వర్ధన్, ఏ మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్ గారు ఎన్ని మంచి సినిమాలు చేశాడు, ఇతను వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. సో హీరోకి డైరెక్టర్కి వెన్నుముక లాంటి రెండు డిపార్ట్మెంట్స్, మ్యూజిక్ అండ్ అలాగే కెమెరామెన్లు ఇద్దరు కూడా చాలా విశిష్టమైన టాలెంట్ ఉన్నవాళ్ళు అవటం ఈ సినిమాకి చాలా పెద్ద బలం, అండదండ. సో ఇది డెఫినెట్గా ఇట్లాంటి సినిమా ఆడుతుందని బలంగా నమ్మి ధైర్యంగా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ చేస్తున్నాము, డాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Can we have the big ticket, please? Line producer Mahesh garni join avasna request chestunnam. Ee chethul meeduga grandhalayam movie
బిగ్ టికెట్ లాంచ్ మార్చ్ 3rd నుంచి గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్పేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ బివిఎస్ రవి గారు అండ్ వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద బిగ్ టికెట్ ఆఫ్ గ్రంథాలయం. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు నేను ఇందాక నుంచి ఓ మాట్లాడుతూనే ఉన్నాను. ఐ బీన్ టాకింగ్ కంటిన్యూస్లీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎట్లీస్ట్ లిటిల్ బిట్ రైట్ వెరీ లిటిల్ నో ఐ నో ఇప్పుడే అర్థమైంది నాకు. యా ప్లీజ్ వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ ఫిల్మ్. అందరికీ నమస్కారం. కాఫీ అచ్చి ఫిల్మ్ హే గ్రంథాలయం. మే బహుత్ శుక్రియా అదా కరణ చాతి హూ ఆల్ టీమ్ కో, సాయి శివన్ సర్ కో, విన్ను ఆర్ సరే టీమ్ కో మే శుక్రియా అదా కరణ చాతి హూ కి ముజే అపర్చునిటీ దియా కామ్ కర్నే కే లియే. ఫ్రామ్ ద చైల్డ్హుడ్ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఎన్ యాక్టర్ అండ్ టాలీవుడ్ మూవీ మే కామ్ కర్నే కే లియే మౌకా మిలా ఉస్కే లియే మే శుకర్ గుజార్ హూ సబ్కి. అచ్చే సే ఆగే భీ మే కామ్ కర్ పాఊ ఉస్కే లియే బ్లెసింగ్స్ కరేంగే. సబ్ లోగ్ బ్లెసింగ్స్ కరియేగా. బహుత్ అచ్చా లగా మూవీ కర్కే. ఎక్స్పీరియన్స్ కాఫీ అచ్చా హై. కాఫీ సీఖనే కే లియే మిలా సర్ సే. కాఫీ సీఖనే కే లియే మిలా సాయి శివన్ సర్ సే. కాఫీ ముజే ఇత్నా జ్యాదా మెహనత్ నహీ కర్నా పడా క్యూంకి మే ఆసామీస్ బ్యాక్గ్రౌండ్ సే బిలాంగ్ కర్తీ హూ. ఆసామ్ సే బిలాంగ్ కర్తీ హూ. తెలుగు సీఖనా మేరే లియే థోడా సా ముష్కిల్ థా. బట్ సాయి శివన్ సర్ ఆర్ టీమ్ నే కాఫీ మెహనత్ కీ హై. కాఫీ ముజే వర్క్షాప్ దియా హై. వర్క్షాప్ దేనే కే బాద్ మే అచ్చే సే మూవీ కర్ పాయి హూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. బోల్నే కే లియే బహుత్ కుచ్ హై బట్ అభీ కుచ్ నికల్ నీ రహా హై ముహ్ సే. ఐ డోంట్ నో అబౌట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక టెక్నీషియన్ కి ఆ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సాయి శివన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే మాది ఒక 10 ఇయర్స్ పరిచయం ఉందండి. 10 ఇయర్స్ పరిచయంలో షార్ట్ ఫిల్మ్స్ జర్నీ అంతా జరుగుతూ ఉండగా ఆయన ఫస్ట్ సినిమాకే ఆఫర్ చేయడం జరిగింది. బట్ అది అందరూ కొత్త వాళ్ళు వద్దనుకొని చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి వెళ్ళటం వల్ల ఆ సినిమా రాలేదు. బట్ సెకండ్ సినిమా ఆయనకి రాగానే పిలిచి నాకు సినిమా అవకాశం ఇచ్చారు. అట్లనే మా ప్రొడక్షన్ అయ్యప్ప గారు కానీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. మంచి సినిమా నా చేత చేయించారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడక్షన్ కంపెనీకి కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే మా హీరో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మంచి మాస్ లుక్ ఉన్న హీరో చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బాబా నీకు థ్యాంక్స్. కథ ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి ఎండ్ అయింది తర్వాత చెప్తానండి. ఫస్ట్ టీజర్ లాంచింగ్ దగ్గర నుంచి మాట్లాడతానండి. ప్లీజ్ వినండి, ఏమనుకోవద్దు. టీజర్ లాంచింగ్ ఈవెంట్కి బక్కం వేణుగోపాల్ గారు గెస్ట్గా వచ్చారండి. అప్పుడు మాకు బేసిక్ ఏంటంటే గెస్ట్లు ఎవరిని పిలిచినా అందుబాటులో లేరు. అప్పుడప్పుడు పిలిస్తే వచ్చారు. ఆయన పాగల్ డైరెక్టర్ నరేష్ గారు వచ్చారు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ థియేటికల్ ట్రైలర్ రిలీజ్ అయిందండి. అప్పుడు డైరెక్టర్ బి గోపాల్ గారు, దామోదర్ ప్రసాద్ గారు వచ్చి బ్లెస్ చేశారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి. ఇప్పుడు రవి అన్న వచ్చారు, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు వచ్చారు, బెక్కం వేణుగోపాల్ గారు వచ్చారు, హీరోయిన్ ఇనయ్య గారు వచ్చారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. గ్రంథాలయం, నేను అంతకుముందు కూడా చెప్పానండి కళ చెప్పిన కథని. అలాగే అంటే కళని అంటే కళలకు అన్నానండి సినిమా చేద్దామని. ఆ కళ కథగా రాస్తానని అనుకోలేదు. రాసేలా ప్రేరేపించింది ఆ ప్రేరేపణే ది మహాతంత్ర్ మిస్టరీ ఆఫ్ డెత్గా మారింది. అదైతే ఒక కొత్త కంటెంటేనండి. వెరీ చాలా స్ట్రాంగ్ కంటెంట్. ఇందాక రవి అన్న చెప్పారు కన్ఫర్మ్గా దైవబలం కూడా ఉందండి ఆ కంటెంట్కి. అదంతా కన్ఫర్మ్గా మీరు థియేటర్లో చూడాలి. ఆ దైవబలం ఎవరో కాదండి, మా కులదేవత వెలగలమ్మ తల్లి.
బాగా తెలుసు అదంతా. వెలగలం తల్లి దయవల్ల ఇంతవరకు వచ్చాం అందరం. ఇంకా మాట్లాడతాను, మాట్లాడు బాబు, నువ్వు మాట్లాడుకున్నది మాట్లాడు. ఈ కథ మొదలయ్యాక విన్ను గారు స్టార్ట్ చేశారండి, మేము ఆల్రెడీ వైరం అనే సినిమాలో మేము పరిచయం అయ్యాం, అది బైలాంగ్వల్ తెలుగు కన్నడ. ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ రాబోతుంది, అప్పుడు కలిసిన ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కథ చెప్పడం జరిగింది విన్ను గారికి. విన్ను గారు ఇమీడియట్గా ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు స్టార్ట్ చేసేద్దాం అన్నారు. అలాగే ఆ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికిందండి, వెంటనే స్టార్ట్ చేసాం. తర్వాత కరోనా వచ్చింది, లేట్ అయింది. మళ్ళీ వైష్ణవి శ్రీ క్రియేషన్స్ అనే బ్యానర్ ఈ సినిమాని టేక్ ఓవర్ చేశారండి. వాళ్ళు చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా సినిమా ముందుకు సాగిందండి. ఈ ప్రయాణంలో అయ్యప్ప గారు చేసిన కోఆపరేషన్ అనా మర్చిపోలేను, చాలా 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 థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు వైష్ణవి శ్రీ గారి నాన్నగారికి ఎప్పటికీ మేము కృతజ్ఞతగా ఉంటాము, రుణపడి ఉంటాము. ఎందుకంటే ఒక కొత్త హీరోని నమ్మి ఓకే ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత అది రిటర్న్స్ రావాలన్నా కన్ఫర్మ్గా ఎవరిదైనా అంటే ఎంతో కష్టపడితేనే వస్తుంది కదండి డబ్బులు. అలాంటిది ఆయన వెనకడకుండా మీరు ఎలా అయినా సరే చేయండి, బాగా చేయండి, కాంప్రమైజ్ కావద్దని కోఆపరేట్ చేసి ముందుండి నడిపించారు. సార్ ప్రామిస్ చేస్తున్నాను, కన్ఫర్మ్గా థియేటర్లో ఇది హిట్ కొడుతుంది, మీ డబ్బులు పెట్టిన డబ్బులు కంటే రెట్టింపు వస్తాయి, కన్ఫర్మ్గా వస్తాయి సార్, కన్ఫర్మ్గా ప్రామిస్ చేస్తున్నా. అందరూ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తుందని చాలా చాలా నమ్ముతున్నానండి. ఇంకా పోతే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కొత్త అండి, విష్ణువర్ధన్ అంటే వర్ధన్ అంటారు. ఆయనకి అంటే ఎక్కువ టైం ఇవ్వలేదండి, చాలా చాలా షార్ట్ టైం ఇచ్చి పడేశారండి ఒక 5 జూన్లో. ఇక అదిరిపోయింది అంటే జూన్ ఇస్తే ఇంకా దాన్ని వద్దనే ప్రసక్తి లేకుండా చేశారు అన్న, చాలా థ్యాంక్స్ అన్న. కన్ఫర్మ్గా ఈ సినిమా తర్వాత మీకు కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, థ్యాంక్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, మనం అంటే అంత మేకింగ్ అంత విజువల్స్ ఇచ్చాము, బేసిక్గా ఆయనే చేయాలి, మనం ఆయనకి ఇచ్చిన టైము సరిపోదన్నారు. సో ఇంకో ఆప్షన్గా ఇంకెవరన్నా ఆప్షన్ తీసుకోవచ్చు, నేను చిన్నగారిని తీసుకున్నానండి. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ బ్రహ్మ అనమాట, అందరికీ తెలిసిన విషయమే చిన్నగారు అంటే, చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే. మేము ఇచ్చిన టైం కాదండి, ఇన్ టైంలోనే ఇచ్చేశారు సార్. చిన్న సార్ చాలా 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 థ్యాంక్స్ సార్ మీకు. ఇంకా మా కొరియోగ్రాఫర్స్, ఒక్కసారి కొరియోగ్రాఫర్స్ స్టేజ్ మీదకి రావాలి, ఇక్కడికి ఎవరెవరు వచ్చారో తెలీదు. రాజ్ పైడి, రామ్ ఇసుకపాటి, దుర్గేష్, సినిమాలో జరిగినవి ఒక 2-3 ఇన్సిడెంట్లు కానీ అంటే ఇక ఎలా ప్రయాణం సాగిందో వాళ్ళ మాటలో ఒకసారి వినండి. మాస్టర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా 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 కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ గారిది. మా హీరో గారికి, డైరెక్టర్ గారికి, వాళ్ళిద్దరికీ కుదిరిన కోఆర్డినేషను, ఏ హీరో డైరెక్టర్కి కుదిరిన సినిమా బ్లాక్ బాస్టరే, సో దానికి ఉదాహరణ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామ్ మాస్టర్, రామ్ ఇసుకపాటి, ఈ మూవీలో ఒక మెలడీ సాంగ్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు మై డైరెక్టర్ సార్. బిఫోర్ కరోనా నేను ఒక వైరం మూవీ ఆఫీస్కి వెళ్తే ఈ మూవీలో సాంగ్స్ అయిపోయినాయండి, నెక్స్ట్ మూవీ చెప్తా అన్నారు. అలాగే 2 ఇయర్స్ తర్వాత కాల్ వచ్చిందండి ఈ గ్రంథాలయం మూవీకి. థ్యాంక్ యూ సార్ అండ్ విన్ను గారు చాలా కోఆపరేట్ చేశారండి. ఆ రోజు ఫుల్ తుఫాన్లో చేసాం సాంగ్ అంతా, మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ తుఫాన్ పడుతూ ఉంది. సారీ కొంచెం నెర్వస్ ఉంది. ఏం తుఫాన్ భయా, గోదావరి మధ్యలో తీసుకెళ్ళి నుంచి పెట్టారు మొత్తం అంతా. కొవ్వూరు రాజమండ్రి మధ్యలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తుఫాన్లో చేస్తూనే ఉన్నారు. మా డిఓపి సార్ ఎక్కడున్నారు సార్? చాలా కోఆపరేట్ చేశారండి. తుఫాను గాలి ఆ రోజు అసలు అదండి. ఏమైనా ఇబ్బంది పెడుతుంటే సారీ అండి ఆ టైంలో. థ్యాంక్ యూ. ఏ ఇది మన సినిమా, కష్టపడితేనే కదా వచ్చేది అవుట్పుట్. రండి అన్న. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ కరోనా కంటే ముందు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు తెలుసు, అండ్ ఒక డ్యాన్స్ మాస్టర్ కాకుండా ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా నాతో చేయించారు.
సాయి సార్. అండ్ కరోనా తర్వాత అరే ఒక మంచి క్యారెక్టర్ చేశాను, సినిమా రిలీజ్ అయితే బాగుంది అన్నారు. నీ డ్యాన్స్ చూశాను, అన్నీ చూశాను, బాగుంది. ఈ సాంగ్ ఒకటి సాంగ్ ఉంటుంది, ఇందులో నువ్వు సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి, కంప్లీట్గా డ్యాన్సే కావాలి నాకు అని చెప్పేసి అన్నారు. ఆ సాంగ్ ఇంతమందిగా చూశారు మీరు, సాయి సార్ దానికి సాంగ్ రాసింది కూడా, లాస్ట్ సాంగ్ సో చేయడం జరిగింది. సో మళ్ళీ నాకు ఓకే, కరోనా తర్వాత మళ్ళీ సో ఈ సినిమా నమ్మకం ఉండి నాకు ఇచ్చారు సాంగు, అప్పుడే చెప్పారన్నమాట. సో ఎక్కడ ఆగిపోతుంది అనుకున్న సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. నిజంగా ఎంత గ్రేట్ అంటే, ఎన్నో ఎన్నో సినిమా స్టార్ట్ అవుతున్నాయి, ఎన్నో సినిమాలు ఆగిపోతున్నాయి, కానీ మీరు ఇది తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్. సో ఆ రోజు ఎంత కష్టపడ్డారో నేను చూశాను. హీరో అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాము, తిన్నాము, అక్కడే ఉన్నాము. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సో అదే మళ్ళీ మీతో జర్నీ చేసిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రాఫర్స్, యాక్షన్ మాస్టర్ శివరాజ్ మాస్టర్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఓకే, ఫైట్ల దగ్గరికి రావాలండి, యాక్షన్ దగ్గరికి. 5 మంది ఫైట్ మాస్టర్లు ఫైట్ చేశారండి, 5 ఫైట్లు ఉన్నాయి, 5 మాస్టర్లు చేశారు. సుబ్బు నభ వాళ్ళిద్దరు కాంబినేషన్లో చేశారండి 2 స్టంట్స్. శివరాజ్ మాస్టర్ ఆయన ఒక స్టంట్ చేశారండి. జీవన్ మాస్టర్ ఆయన ఒక స్టంట్ చేశారండి. డైమండ్ వెంకట్ ఆయన ఒక స్టంట్ చేశారండి. మాస్టర్స్ చాలా థ్యాంక్స్ మాస్టర్, షూటింగ్లో చాలా కోఆపరేట్ చేశారు. అంటే షార్ట్ రాకపోతే నేను నష్టపెడుతున్నానని చెప్పేసి అనుకోకుండా షార్ట్లు చేసి పెట్టారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా డిఓపి గారి గురించి మాట్లాడాలండి. చాలా ఇన్నోసెంట్గా ఉంటాడండి, మామూలుగా అమాయకుల్లాగా. మధ్యలో మళ్ళీ మా గురించి స్టేజ్ల మీద మాట్లాడలేదేంటన్నా అని చెప్పేసి ఫోన్లు చేస్తారు. పర్సన్స్ రానప్పుడు ఏం చేస్తామండి, ఉన్న పర్సన్స్ గుర్తుపెట్టుకుని మాట్లాడాలని కష్టం. అయితే ఓకే, అందుకే నిన్ను వచ్చాను, ఎందుకంటే నేను చాలాసేపు ఇక్కడ స్టేజ్ మీద ఉందాం అనుకున్నా, మీరు కూడా ఉంచేవాలి. ఫస్ట్ చెప్పినట్టు నాకు ఈయనెవరో తెలియదండి, సామల భాస్కర్ అంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, కానీ నాకు పెద్ద పరిచయం లేదు ఆయన. మేము అంతకుముందు ఒక డిఓపి గారిని అనుకున్నాము, ఆయన కూడా వెళ్ళాం డిఓపి గారే. షూటింగ్ లేట్ అవుతుంది, ఆయనకేదో షూట్ వర్క్లు ఉన్నాయని రావట్లేదని చెప్పేసి చెప్పారు. నేను డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి సీరియస్ అయిపోయాను అన్నమాట, ఎందుకంటే అప్పటికే ఆయనకి అడ్వాన్స్ ఇచ్చున్నాము. తర్వాత రోజు ఈయన వచ్చారండి, అసలు పరిచయం లేదు, కథ తెలీదు, ఏం లేదు. షూట్కి వచ్చాము, సీన్ చెప్తున్నాను, టకటక చేస్తున్నారు. ఇంకా ప్యాకప్ చెప్పడానికి 1 గంట ముందేమో ఒక అసోసియేట్ని, కన్నడ అసోసియేట్ని మీద వచ్చారండి. అరిసి ఈయన ఎవరో నాకు తెలియదు కదా, నేను ఈయన పక్కకు తీసుకొచ్చి ఈయన మీద గట్టిగా అరిచేసానండి. గట్టిగా అంటే గట్టిగా, చాలా గట్టిగా, ఇంకా అంటే కొట్టుకోలేదు అంతే, అంతవరకు వెళ్ళింది. తర్వాత అయిపోయింది, ప్యాకప్ చెప్పేశాము, అందరూ వెళ్తున్నారు. ఈయన బాగా డిస్టర్బ్ అయిపోయాడు, అంటే నేను కూడా అరిచాను కదా, నేను డిస్టర్బ్ అయ్యానండి. వెళ్ళేటప్పుడు భుజం మీద చెయ్యేసి, అంటే ఏదో ఫ్రెండ్ లాగా, అప్పటి వరకు పరిచయం కూడా లేదు, చెయ్యేసి చెప్పాను, మీరు ఈ ప్రాజెక్ట్కి రెమ్యునరేషన్ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు, కానీ మీ వర్క్ నాకు చాలా నచ్చింది, నాకు నువ్వు ఉంటే నేను అనుకున్నా, అంటే బైలాంగ్వల్ షూట్ అండి, చాలా తక్కువ డేసే పెట్టుకున్నది, అది ఫినిష్ అవ్వాలి, అలా అవ్వాలంటే ఇలాంటోడు ఒకడు కావాలి, ఎందుకంటే నేను ప్రతి అందరు క్లారిటీ ఉంటారండి, అది క్లారిటీగా నాకు చేసిచ్చేవాళ్ళు కావాలి, అట్లా శ్యామల భాస్కర్ గారు. తర్వాత అండి, అంటే ఎవరు డిఓపి ఎవరు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అడిగారు, ఎవరో శ్యామల భాస్కర్ అంటే అన్న. తర్వాత నాకు ఎవరో ఈయన ఇంటర్వ్యూ ఒకటి పంపించారండి, ఈయన మా బాస్ కృష్ణవంశీ గారి దగ్గర ఫస్ట్ సినిమాకి వర్క్ చేశారండి. అంటే నేను బాస్ ఎందుకనంటే ఆయనకు చాలా ఇష్టమండి, కృష్ణవంశీ గారు. ఆయన సినిమాకి డిఓపిగా పరిచయం అయ్యారు, అప్పుడు నేను అంటే కొంచెం గొప్పగా ఫీల్ అయ్యాను. ఓకే, మా కృష్ణవంశీ గారు సినిమాకి డిఓపిగా పరిచయం అయిన ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను, నా ప్రౌడ్గా అనుకున్నానండి. ఎప్పుడు కూడా ఒక డిఓపి ఒక డైరెక్టర్ లాగా పనిచేయలేదండి, అన్నదమ్ములానే, ఎవ్రీడే ఫైట్లే ఫైట్లే ఫైట్లే, అందుకే సినిమా అంతా ఫైట్లే అన్న. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, కన్ఫర్మ్గా మనం చేస్తాం, చేస్తూనే ఉంటాం. ఓకే, ఇప్పుడు హీరో విన్ను గారు మాట్లాడతారండి, నేను వెళ్ళను, నేను ఉంటాను. ఆయన మాటల మధ్యలో ఇంకొన్ని సంఘటనలు ఉన్నాయి.
ఇండివిజువల్ స్పీచెస్ లేవు ఇక్కడ, టీమ్ వర్క్ లాగా స్పీచ్ కూడా టీమ్ స్పీచ్ అయిపోయింది. అయితే ఓ పని చేద్దాం, అయ్యప్ప గారిని కూడా స్టేజ్ పైకి కన్ఫర్మ్ ఆయన రావాలండి, ఆయన కన్ఫర్మ్ రండి, అయ్యప్ప గారు టీమ్ ఇంకా కంప్లీట్ గా ఉంటుంది కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రిక్ మీడియా వారికి, అందరికీ మీడియా బ్రదర్స్ అందరికీ మీ అందరికీ నమస్తే అండి. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలు మన వేణుగోపాల్ సార్కి, అలాగే రవి గారికి, అలాగే రామ సత్యనారాయణ గారికి, అలాగే ఊళ్ళ నుంచి వచ్చారండి. నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, నా సేబులాషులు అందరూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నిజంగా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దూరం వచ్చారు మీరందరూ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ విషయానికి వస్తే అది కొంచెం వెనక్కి వెళ్తానండి, ఫ్లాష్ బ్యాక్కి. అది శేఖరం గారి అబ్బాయి సినిమా టైం అండి. అది కింద మీద పడుతూ, అంటే నాకు సినిమా ఇండస్ట్రీ అంటూ అంత పెద్ద అవగాహన లేదు ఆ టైము, నాకు మేబీ నేర్చుకుంటున్నాను అనుకుందాం. నేను చాలా నేర్చుకున్నాను ఆ సినిమాతో. ఆ సినిమా జరుగుతున్న టైంలో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందండి, తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసే టైంకి ఎందుకో తెలియదండి, ఏదో ఆటంకం వచ్చిందండి, సినిమా అయితే బ్రేక్ పడింది. ఇక్కడ నుంచి చెప్తున్నానండి, ఆ సినిమా బ్రేక్ పడిందనే మాటే కానీ నాకు ఎందుకో తెలీదు, ఏదో ఒక పవర్ లాక్ వచ్చిందండి. ఆ టైంలో ఆ పవర్ ఎవరో కాదు, నా తోడపుట్టిన నా చెల్లెళ్ళండి. ఆ సినిమా ఎందుకు ఆగిందో ఆగింది అనుకున్నాను కానీ కానీ కాదండి, నాకు చాలా సపోర్ట్ చేసింది, చాలా ధైర్యం చెప్పింది. కానీ ఒకటండి, అంటే సినిమా పరంగానే కాదు, నాకు కానీ మా నాన్నగారికి కానీ చాలా చాలా చేసిందండి, చాలా త్యాగాలే చేసింది. చాలా నేను చెప్పుకోవడానికి మా చెల్లి కంటే ఒక సంవత్సరం పెద్దోండండి, కాకపోతే నాకు అక్కగా పుట్టుంటే బాగున్నాను చాలాసార్లు అనుకుంటానండి నేను. నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి, తన సపోర్ట్తో నేను ఇక్కడి వరకు వచ్చాను నేను. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే, సినిమా మన సినిమా విషయానికి వస్తే వైరం అండి, వైరం సినిమా. శేఖర్ గారి అబ్బాయి సినిమా అయిపోయింది, నేను చాలా కథలు విన్నాను, దగ్గర దగ్గరగా ఒక 40 కథల వరకు విన్నానండి. నేను కథలు సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసుకుంటూ నాకు అలవాటు చేసుకున్నా. ఆ టైంలో నాకు పరిచయమయ్యాడండి మా బావ సాయి బావ. ఆ రోజు సినిమా అంటే సినిమా ఆఫీసులు చాలా ఓకే, సినిమా ఆఫీసులు చాలా వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ రిసీవింగ్ అండి నా కోసం కిందకు వచ్చాడండి. మరి ఎందుకు వచ్చాడో తెలియదు, నా బాగా గుర్తు కిందకు వచ్చేసాడండి. నేను డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కోసం, ఒక హీరో కోసం కింద రావడం ఏంటి నా తెలియగడతా. అదే ఆయన కథనే ప్రేరేపించింది అన్నట్టు నా కోసం, మరి ఏమో తెలియదండి. సో అలా గేట్ వరకు వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, అడ్రస్ చెప్తున్నాడు, కావాలనుకుంటే నాకు బాయ్ని పంపొచ్చు, బట్ ఎందుకు వచ్చాడు వచ్చాడండి. అలా అక్కడ కనెక్ట్ అయ్యామండి, ఆ స్పార్క్ అక్కడ తగిలింది ఇద్దరికి. వెళ్ళే కూర్చున్నాను ఆఫీస్లో, పైన కూర్చున్నాను, కథ చెప్పాడండి వేరం కథ. ఆయన చెప్తున్నాను చెప్పు కథని స్క్రీన్ మీద చూస్తూ నేను కథను విన్నానండి. కథ నాకు వైరం కథ చాలా బాగా నచ్చింది. ఆయన కూడా ఒక ఆడిషన్ చేద్దాం అన్నారు, చేశాను. ఆయన ఇమీడియట్గా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అక్కడ అలా పరిచయం మొదలైంది. ఇంకా వైరం సినిమా జరుగుతూ ఉంది, సెట్స్కి వెళ్ళాము, వైరం సినిమా బాగా జరుగుతుంది. అది బైలాంగ్వేజ్ మూవీ అండి. అండ్ ఇక్కడి నుంచి చెప్తున్నాను, వైరం సినిమా హీరో అక్కడ ప్రణామ్ దేవరాజ్ బ్రదర్కి, బ్రో నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, సినిమా ఖచ్చితంగా మనం కొడతాం, వైరం సినిమా కూడా గట్టి కొడతాం. సో ఎందుకంటే హీస్ ఆల్సో రియల్లీ లైక్ మంచి ఆర్టిస్ట్ అండి. అతను డైరెక్టర్ గారు చెప్పగానే ఏది కావాలో అది ఇచ్చే ఆర్టిస్ట్ అతను, ప్రణామ్ దేవరాజ్. అండ్ విషయానికి వస్తే సరే, ఆ సినిమా వైరం సినిమా కొంత బ్రేక్ పడింది. బ్రేక్ పడిన తర్వాత ఆ బ్రేక్లో మరి అదే ఇందామని అనుకున్నట్టు ఆ స్పార్క్ ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టామండి. ఇక్కడ బాగా నాకు కథ చెప్తానన్నాడు, కథ చెప్పాడు, అదే గ్రంథాలయం కదండి. విన్న వెంటనే ఇంకొక నిమిషం కూడా ఆలోచించకుండా నేను ఓకే చేశానండి కథని, అదే గ్రంథాలయం అండి. ఓకే చేసామండి, సినిమా సెట్స్కి వెళ్ళిపోయాం, అంతా బాగానే జరుగుతుంది. కానీ కట్ చేస్తే డే వన్ బాగా జరిగిందండి. చంద్రుడు అస్తమించాడండి, బాగానే ఉంది. మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ మనం రెడీ అవ్వాలి సెకండ్ డే షూట్ అనుకున్నామండి. కానీ కుదరలేదండి, కుదరలే. ఆ రోజు నైట్ యాక్సిడెంట్ అయ్యిందండి. జస్ట్ వన్ డేనే షూట్ చేసామండి గ్రంథాలయం సినిమా. ఇదే గ్రంథాలయం సినిమా వన్ డేనే షూట్ చేసాం. ఆ వన్ డే షూట్ జరిగిన ఈవినింగే మాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ కార్లో మా డైరెక్టర్ గారు ఉన్నారు, అలాగే అప్పుడు వేరే డిఓపి గారు ఉన్నప్పుడు ఆ డిఓపి గారు ఉన్నారు,
అలాగే మా కో డైరెక్టర్ ప్రహ్లాద్, ప్రహ్లాద్ ఎక్కడున్నా మర్చిపోయి ప్రహ్లాద్ ఇలారా ప్రహ్లాద్, మా కో డైరెక్టర్ ప్రహ్లాద్ అండి. సో యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఎందుకు నేను ఫోన్ కాల్లో ఉన్నాను మా బావతో, ఏంట్రా అంటే టెక్నీషియన్స్ అందరూ బయలుదేరారా ఎలా వస్తున్నారు ఏంటని చెప్పి ఫోన్ కాల్లో ఉన్నాను ఆర్టిస్టులు అందరితో. అప్పుడు టైం 10:40 అవుతుందండి. ఆ నైట్ ఏంటి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది లొకేషన్ చూడటానికి వెళ్ళారండి వీళ్ళు. ఫోన్లో ఉన్నాను, నాతో మాట్లాడుతున్నాడు, టప్పని పెద్ద సౌండ్ అండి. ఆ సౌండ్కి వెంటనే బావా అన్నాడు. ఏమేమి బావా అని కానీ ఇలా చెప్పాడండి. నాకు షాక్, ఫీజులు ఎగిరిపోయినాయి. వెంటనే నేను నాన్నగారు అందరం బయలుదేరి వెళ్ళామండి అక్కడికి. సో లక్కీకి ఎవరికేం కాలేదు. అంటే దీని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు నీ సోద అనుకోవద్దండి. దయచేసి కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ నాకు స్ట్రైక్ అయిందండి. ఓకే, మన కులదేవత వెలగాలమ్మ తల్లి నాకు ఆవిడ ఉంది, ఆవిడ ఎందుకురా మర్చిపోయాను అని అప్పుడు చాలా బాధపడ్డానండి, కుమిలిపోయాను. ఎందుకంటే నేను సినిమా గ్రంథాలైన సినిమా ఓకే అయిపోయిన తర్వాత నేను లొకేషన్కి వెళ్ళకముందు నీ మనసులో మొక్కున్నానండి, సినిమా ఓకే అయిందమ్మా, సినిమా లొకేషన్ షూటింగ్కి అక్కడికి వస్తున్నాము, నీ కొబ్బరికాయ కొట్టి నీ మొక్కు తీర్చి నేను షూటింగ్ మొదలు పెడతానని చెప్పా. కానీ నా ఎర్రతనమో నా పిచ్చితనమో తెలీదు, ఆ రోజు మర్చిపోయానండి. కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఆవిడకి, ఆవిడ నిజంగా నాకు గుర్చి నేను ఇప్పటికీ మర్చిపోనండి. ఆ ఇన్సిడెంట్లో మాత్రమండి సాయి శివన్కి మొన్న నేను రీసెంట్గా చెప్పానండి ట్రీజర్ ఈవెంట్ లాంచ్లో. ఆ ఇన్సిడెంట్లోనండి ఓకే, ప్రహ్లాద్కి కన్ను దగ్గర సమ్ స్ట్రెస్ దగ్గర తగిలిందండి, అలాగే ఆ డిఓపి కన్ను దగ్గర తగిలింది. ఇంకో పర్సన్ డ్రైవింగ్లో అమృత్ అని అబ్బాయి ఉన్నాడండి, ఆడు కూడా ఇంజూర్ అయింది. ఈయనకండి లెగ్మెంట్ గ్యాప్స్ వచ్చినాయండి. నేను అప్పుడు చెప్పింది 20-30 డేస్ పడుకున్నాడని చెప్పాను కదా, పడుకున్నాడు కదనండి. వాళ్ళ ఇంట్లో చెప్పలే, వాళ్ళ అమ్మగారికి చెప్పలే, ఎవరికి తెలీదు ఇలా జరిగిందని. నాకు మా నాన్నగారికి మా టీం మెంబర్స్కి మా టెక్నీషియన్స్కి వీళ్ళకి మాత్రమే తెలుసండి. ఆ టైం అండి ఆ 20-25 డేస్ మా ఇంట్లోనే ఉండి మా ఇంట్లోనే మెడికేషన్ చేసుకుంటూ మా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ చాలా సఫర్ అయ్యండి, చాలా బాధపడ్డాడు. నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అది అతను అతను మోషన్ హెల్త్ను కూడా చాలా ఇబ్బంది పడ్డాడండి. నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నా ఇందిరా బాబు నేను ఇంతమంది క్రూని 200 మంది ఏంటి సార్ క్రూ అంటే మాటల ఇంతమంది నేను తీసుకొచ్చానే నా పేరు చెప్పి సినిమా అని ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నానే అని చాలా బాధపడ్డానండి. కానీ ఇబ్బంది పెట్టలేదు, సినిమా ఇంతవరకు వచ్చామండి. దానికి నిజంగా మా టీం అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి పేరున సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్స్ అండి. ఇంకా విషయానికి వస్తే లేదండి, సినిమా నాకు రాసి పెట్టి ఉందండి. ఈ సినిమా కొడుతున్నామండి ఖచ్చితంగా. దయచేసి అందరూ March 3 ఎల్లుండ సినిమా వస్తుందండి, అందరూ చూడండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి సినిమాని ఎవరో కూడా పైరసీ చేయొద్దు. అందరూ కూడా నీతిగా నిజాయితీగా ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీరు పైరసీ చేస్తున్నారండి, మీ అంతరాత్మను అడగండి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి అండి, ఈ సినిమా షూటింగ్ అంటే జరుగుతుంది ఓకే, మళ్ళీ అయిపోయిందండి, మళ్ళీ ఓకే మళ్ళీ వచ్చారండి. ఈ 25 డేస్ తర్వాత గ్యాప్ తర్వాత అందరూ వచ్చారు, షూట్ జరుగుతుంది బాగానే. కానీ కట్ చేస్తానండి, తర్వాత మళ్ళీ షూట్ జరుగుతుంది మళ్ళీ ఓకే. మన ఫైట్ సీక్వెన్స్ అది పెట్టేవాడి అంతా బాగా జరుగుతుంది, అంతా అయిపోయింది. మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చిందండి సినిమాకి, ఈ కరోనా వచ్చింది బ్రేక్ వచ్చింది. తర్వాత ఎక్కడో అక్కడ ఎవరికాలు బిజీ రకరకాలుగా అయిపోయిందండి పరిస్థితి అంతా. బట్ ఓకే, చేసిన ఫస్ట్ షెడ్యూల్ నిజంగా ఇప్పుడు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. కట్ చేస్తే ఇంకా సినిమా ఒక పక్కనేమో ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ఉన్నానండి, ఓపెన్గా చెప్తున్నానండి, ఎవరు చెప్పుకోకపోవచ్చు నేను చెప్తున్నానండి. జీరో అప్పుడు, నేను ఇప్పటికీ జీరోనండి. నా దగ్గర నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, నేను ఎవరికి అబద్ధం చెప్పట్లే. కానీ భగవంతుని ఒకటి కోరుకుంటున్నాను, స్టేజ్ మీద ఉండి నాకు భగవంతుడు డబ్బులు ఇస్తాడేదో నాకు తెలియదు కానండి, ఆ జీరో అనే ఆకారాన్ని స్టార్ అని ఆకారంగా మార్చాలని నేను ఆ దేవుడిని భగవంతుని కోరుకుంటున్నానండి. నాకు అది ఒకటి చాలు, ఆ స్టార్. ఎస్, ఆ స్టార్ అని ఒక బిల్ల ఒకటి చాలు నాకు. ఇంకా కట్ చేస్తే సినిమా లాగింది. నా అదృష్టము, నేను నమ్ముకున్న దైవ బలమో లేకపోతే నా కథ బలమో నా డైరెక్టర్ బలమో, ఒకడు వచ్చాడండి, నన్ను క్షమించాలి సింగులర్లో మాట్లాడుతున్నాను, ఒకళ్ళు వచ్చారండి. అది ఎవరో కాదండి,
వైష్ణవి శ్రీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గారు, నిజంగా దేవుళ్ళ వచ్చాడు, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోనండి. నన్ను మా డైరెక్టర్ గారిని మా కథని నమ్మి మమ్మల్ని ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చారు, ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున నేను ఇక్కడ నుండి చెప్తున్నానండి ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి ఎటువంటి డాకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మనం దూసుకెళ్తాం. ఈ ఓడ్ తీయచ్చలేదో రీసెంట్గా వచ్చిందండి వందే భారత్ ఎక్స్ప్రెస్, అలా మనం దూసుకెళ్తున్నామండి. అంత మంచి జరుగుద్ది, మీరు నమ్మినందుకు మీకు అన్నీ మంచి జరుగుతాయండి ప్రొడ్యూసర్ గారు. అండ్ ఇంకా విషయానికి వస్తే, ఇంకా సాంబల్ భాస్కర్ గారు అండి, మా డిఓపి అన్న, నిజంగా నువ్వు మాకు చాలా, అంటే నేను అది ఎలా చెప్పాలో మాటల్లో నాకు తెలియదు అన్న, చాలా సపోర్ట్ చేసావు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఈ మనుషులు ఉన్నాడు కదండి, ఒక రకంగా కోతి అండి, చాలా పెద్ద కోతి. ఎంత కోతి అంటే అసలు రోజు అలా కుదిరిగా ఉండడండి, పైకి ఎక్కుతాడు, కింద దిగుతాడు, కెమెరా ముందు కూర్చుంటాడు కాసేపు, లేకపోతే కాసేపు డైరెక్టర్ గారు మా శివన్ ఆయన ఒక పని చేస్తుంటే అందరూ వేలు పెట్టి నేను చేస్తానంటాడు, రకరకాలుగా ఉంటుందండి మార్నింగ్ యూనివర్క్. బట్ వాట్ ఎవర్ ఎన్ని చేసినానండి, డైరెక్టర్ గారు మాట ఫస్ట్ అయితే వినండి, నేను చేస్తానని ఎగురుతాడు, కానీ కట్ చేస్తే ఓకే మన బావ కూడా బాబు ఛాన్స్ ఇస్తాడు, చేయండి అన్న అని. కానీ ఈవినింగ్ కరెక్ట్గా త్రీ దాటింది అనగానే అందుకుంటాడండి, అప్పుడు దాకా నిద్రపోతాడు, అప్పుడు అందుకుంటాడండి. నిజంగా లేదండి, మంచి సినిమాటోగ్రఫర్ అండి, అసలు చాలా బాగా సపోర్ట్ చేశాడండి, మాకు బాగా తీసుకొచ్చాడు ఇక్కడ వరకు సినిమాని. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఎప్పుడు కూడా, అంటే ఎందుకండి ఎందుకు కొట్టుకుంటారు, ఎందుకు తిట్టుకుంటారు, అవన్నీ ఏంటంటే సినిమా బయట బాగా రావాలి, సినిమా అవుట్పుట్ బాగా రావాలి, మనం ఎన్ని చేసిన ఎన్ని మాట్లాడుకున్నా తెల్లారితే నువ్వేంట్రా నేనేంట్రా అని పక్కన పెడితే సినిమా ఎవరు తీశారు ఎలా చేశారు అది మాట్లాడుకోవాలి అంతే. రేపొద్దాం ఖచ్చితంగా అన్న, మీరు చేసిన కష్టానికి మీరు చూపించిన విజువల్స్కి ఖచ్చితంగా అందరూ మాట్లాడతారన్న అందరూ. అండ్ ఇంకా అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యప్ప గారు, ఈయన కూడా నిజంగా మాతో పాటే శ్రమించండి, ఎండ వానాన్ని ఏం లేకుండా మాతో పాటు. పాప ఆయనకి ఏం తెలియదండి, జీరో నాలెడ్జ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు, ఒక మేనేజర్ లాగానే కష్టపడ్డాడు ఆయన అన్ని ప్రతిదీ కూడా. సో అన్న మీరు బాగా, మీరు త్వరలోనే ఖచ్చితంగా పెళ్లి, అవునండి ఇక్కడి నుంచి కోరుతానండి, రీసెంట్గా సంబంధాలు కూడా చూస్తారండి దీనికి, ఎవరన్నా పిల్లల నుండి చెప్పండి దయచేసి. ఓకే, అయితే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ అండి, ఆల్రెడీ మనం చాలా ఈవెంట్స్లో మాట్లాడుకున్నాం, తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడటం జరిగింది, ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, అందరూ చెప్పారు అతని గురించి. ఇంక నేనేం చెప్పను, ప్రతిసారి చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్పాలి, నిజంగా ఈ సినిమాకి వెనకమాలు ఉండి బాగా అసలు మ్యూజిక్ తర్వాత టైంకి అటెండ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏదైతే కంటెంట్ అడిగాడో చెప్పాడో దానికి సరిపడగా మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే చిన్నగారండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మామూలుగా లేదండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు చెప్తాను థియేటర్లో చూస్తారు అందరికీ పూనకాలే. అండ్ ఇంకా ఫైట్ మాస్టర్స్ మన నవాసుబ్బు గారు, అలాగే డైమండ్ వెంకట్ గారు, అలాగే శివరాజ్ మాస్టర్, అలాగే జీవన్ మాస్టర్, మీరు నాతో చేయించిన తీరు కానీ నేను చేసిన ఇది కానీ బాగా వచ్చిందండి, రియల్లీ ఫైట్స్ చూస్తుంటే ఎక్సలెంట్ ఉన్నాయి, అందరికీ బాగా ఇదవుతాయండి ఫైట్స్. అలాగే ఇంకా మన కొరియోగ్రాఫర్స్ అండి, రాజపాడి ఎలిపేడి ఉన్నాడా రాజపాడి, అలాగే మన రామ్ మాస్టర్ అండి, ఆయన రామ్ మాస్టర్ నిజంగానే గోదావరిలో తీసుకెళ్ళి అసలు ఆయనకి లక్కీగా ఏంటంటే నేను రామ్ మాస్టర్ గారు లొకేషన్స్ బాగా కలిసొచ్చినాయండి ఆయనకి, నిజంగా గోదావరి తల్లి ఆవిడ నిజంగా అసలు ఆ రోజున క్లైమేట్ ఏంటి వెదర్ ఏంటో కానీ చాలా మబ్బు క్లౌడీగా చాలా ఫ్రీజీగా ఉంది ఆ రోజును, చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. అండ్ ఇంకా రాజపైడి యాక్చువల్లీ ఆ రోజు టూ నైట్స్ రాజపైడి టూ నైట్స్ కదా, టూ నైట్స్ ఇచ్చామండి అతనికి, టూ నైట్స్ కూడా కంపోజ్ చేసాడు సాంగ్ బాగా చేశాడు.